ఘనపదార్థాల బరువును గ్రాముల్లో, ద్రవాలను లీటర్లలో కొలుస్తారు. అదే మనిషి తెలివినైతే ఐక్యూల్లో కొలుస్తారు. ఇంటెలిజెన్స్ కోషెంట్ అని దాని అర్థం. ఐన్స్టీన్ ఐక్యూ 160, న్యూటన్ ఐక్యూ 190, జుకర్బర్గ్ ఐక్యూ 152. కానీ వీళ్ళందరికంటే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వీళ్ళకన్నా అస్సలు ఫేమస్ అవని మనిషి అప్పట్లో ఒకడుండేవాడు. ఆయనే విలియం జేమ్స్ సిడీస్. ఈయన ఒక మ్యాథమెటిషియన్, ఇంకా రచయిత కూడా. కానీ ఆయనకు రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. విలియం 1898 న్యూయార్క్లో పుట్టాడు. తండ్రి బోరిస్ ఒక సైకాలజిస్ట్, హార్వార్డు నుండి 4 డిగ్రీలు సంపాదించాడు. తల్లి ఎండి. అతని తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు కాబట్టి విలియం కూడా మేధావి అయ్యాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తెలివి లెవెల్స్ ఎవ్వరికీ అందనివి. 18 నెలల వయసులో విలియం ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్ చదివేవాడు. 8 ఏళ్ళు వచ్చేసరికి ఎన్నో భాషలు మాట్లాడేవాడు. తనే సొంతంగా ఒక భాషను కూడా కనిపెట్టాడు. దానికి వెండర్గుడ్ అని పేరు కూడా పెట్టాడు. విలియం తెలివితేటల్ని గమనించిన తండ్రి అతన్ని హార్వార్డ్లో చేర్పించాలని ట్రై చేశాడు. కానీ విలియంకు అప్పటికి 9 ఏళ్ళే కావడంతో వాళ్ళు 2 ఏళ్ల తర్వాత అతన్ని చేర్చుకున్నారు. విలియం హార్వార్డ్లో చేరిన అతిపిన్న వయస్కుడు. ఆ తర్వాత విలియం మ్యాథ్స్ నాలెడ్జ్ విపరీతంగా పెరిగిపోయింది. అతను ప్రొఫెసర్లకే లెక్చర్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దాంతో బాలమేధావి అనే బిరుదు సంపాదించాడు. 16 ఏళ్లకే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు. దాంతో విలియంకి ఎక్కడా లేని పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఏదైనా ఒక లిమిట్ వరకే ఉంటే బాగుంటుంది, అది పేరైనా ఇంకేదైనా. ఇలా వచ్చిన అనవసరమైన పాపులారిటీ గురించి విలియం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నప్పటి నుండి గురైన ఒత్తిడి గురించి చెప్పాడు. అమెరికాలో పిల్లలందరినీ ఎంతో తెలివిగల వాళ్ళని చేస్తే విద్యావ్యవస్థ బాగుపడుతుందని నమ్మేవాళ్ళు. దాంతో పిల్లలపై ఒత్తిడి చేసి చదివించేవాళ్ళు. కానీ విలియం తండ్రి సైకాలజిస్ట్ అవడంతో అతన్ని ఒక పెద్ద స్టార్ని చేయాలని కలలుగన్నాడు. తన తండ్రి వాడే టెక్నిక్స్ను కూడా విలియం తన చిన్నప్పుడే వాడేవాడు. కానీ ఇప్పుడు ఇలా అనవసరమైన పేరుతో ఇబ్బంది పడడానికి మాత్రం తన తండ్రే కారణమని చెప్పాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కనీసం చివరి చూపు చూడ్డానికి కూడా విలియం వెళ్ళలేదు. మేధావులెప్పుడు జనాల మధ్య ఉండడానికి ఇష్టపడరు. అదే బాటలో విలియం కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. 1924 ఒక మీడియా విలియంను గుర్తించింది. ఆ సమయంలో విలియం నెలకి $23 సంపాదించే ఉద్యోగం చేస్తుండేవాడు. దాంతో ఒక రిపోర్టర్, మేధావి అని పిలువబడిన ఈయన తెలివి ఇప్పుడు లేదని వెటకారంగా మాట్లాడేవాడు. అయినా అవన్నీ విలియం పట్టించుకోకుండా వేరువేరు పేర్లతో ఎన్నో పుస్తకాలు రాశాడు. విలియం ఒక సోషలిస్ట్. 1919 బోస్టన్లో చేసిన ఒక నిరసనలో విలియం అరెస్ట్ అయ్యాడు. 18 నెలలు జైల్లో ఉన్నాడు. తర్వాత విలియం తల్లిదండ్రులు అతన్ని తీసుకెళ్లి శానిటోరియంలో 2 ఏళ్ళు పెట్టారు. 46 ఏళ్ల వయసులో సెరిబ్రల్ హెమోరియాజ్తో విలియం చనిపోయాడు. విలియం తల్లి కూడా అదే వ్యాధితో చనిపోయింది.